கோதிலவன் புகழ் கோதிலவன் புகழ் கொண்டு சமைகள் பேதங்கள் சொல்லி பிதற்றும் பிரான் பர பாதங்கள் மேலடி பைம்பொன் துஜா என்றே ஓதுமால் ஊழ்வினட்டியேன் தடத்தோழியே ஆழ்வார் திருவடிகளே சரணம் பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேத சாகரம். பாகவதோத்தமுலரா, முந்துகா பாசுரான்னி அனுசந்தானம் செஸ்தாம். கோதிலவன் புகழ் கொண்டு சமைகள் பேதங்கள் சொல்லி பிதத்தும் பிரான் பரன்ன பாதங்கள் மேலணி பைம்பொன் துழாய் என்னே ஓதுமால் ஊழ்வினையேன் தடந்தோழியே. ఎంత వైభవం! సామవేద సారంగా ఇస్తూ ఉన్నటువంటి ఈ మహాప్రబంధంలో తల్లిగారు తన కుమార్తె యొక్క దురవస్థనుగా చెబుతున్నారు. ఏమంటున్నారు ఆవిడ? స్వామీ, ఊజ్వినయ్యేన్ తళంతోళియే, అనుభవించదగిన పాపాన్ని కలిగింది మా అమ్మాయి. ఊజ్ అంటే అనుభవించదగిన, వినయ్యేన్ పాపము గల నా యొక్క, తడం విశాలమైన తోళి భుజములు కలిగినటువంటి ఈమె, మా అమ్మాయి చాలా విశాలమైనటువంటి భుజాలు కలిగినటువంటి, శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి సమానమైనటువంటి గుణాలు కలిగినా కూడా తంచేయమసితే క్షణ, అమ్మాయి కన్నులు శ్రీరామచంద్రుని కన్నా ఎక్కువ బాగుంటాయని వాల్మీకి మహర్షి చెప్పారు. ఇద్దరూ సమానమే, కానీ ఆ కళ్ళలో వచ్చేసరికి సీతమ్మవే గొప్ప వీట. ఆ విధంగా మా అమ్మాయి విశాలమైనటువంటి భుజాలు కలిగి కోదిలవన్ పుగడ్ దోషము లేనటువంటి మంగళకరమైన గుణాలను కొండు ఆ గుణాలన్నింటినీ అనుసంధించి, ఎలాగంటే ఒక్కొక్క గుణాన్ని ఒక్కొక్కరు గొప్పగా చెప్తారు. కొందరికి స్వామి యొక్క శౌర్యం అంటే చాలా ఇష్టం, అలాంటి వారు స్వామి వారి యొక్క వీరగుణాన్ని బాగా వర్ణించుకుంటూ ఉంటారు. మనకి రఘువీర గద్యం అని ఒకటి ఉన్నది, దానిలో స్వామి వేదాంత దేశకుల వారు స్వామి యొక్క వీరత్వాన్ని బాగా ప్రతిపాదించారు. ఆ గద్య ఎత్తుకోవడంలోనే జయ జయ మహావీర మహాధీర ధౌరేయ దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మహాత్మ్యా దశవదన దమిత దైవత పరిషదభ్యర్చిత దాశరథి భావా జయ భవా అంటూ వారికి ఆ మహావీరుని యొక్క గుణాలు ఆ వీరరసంతో చేయాలని అనిపించింది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? అన్ని గుణ రసాల కంటే వీరరసమే మాకు గొప్పది అని అంటారు. మరికొందరు ఉంటారు, వారికి శృంగారం అంటే చాలా ఇష్టం. శృంగార గుణంలో చక్కగా శ్రీహరిని బాగా కీర్తిస్తారు. భగవంతునికి అనేక కళ్యాణ గుణాలు ఉన్నాయి, వాటిని ఎవరు తెలుసుకోగలుగుతారు? త్వాం శీలరూపచరితై పరమ ప్రకృష్ట సత్వేన సాత్వికతయా ప్రబలైశ్చ శాస్త్రై ప్రఖ్యాత దైవ పరమార్థవిదాం మతైశ్చ నైవాసుర ప్రకృతయః
ప్రభవంతి బోద్ధుం. పరమాత్మ యొక్క గొప్ప గొప్ప గుణాలు అసుర ప్రకృతి గల వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? పరమాత్మ చూడ్డానికి ఎంత లేతగా ఉన్నాడు కృష్ణ పరమాత్మ. ఆయన పూతనా జీవితహరహ, పూతన్ని సంవరించాడా? ఏమిటే ఈ బాలుడేనా ఆ శకటాసురుని కూల్చాడట అని ఆ రోజున స్వామి మధురాపట్టణంలో తిరుగుతూ ఉంటే అక్కడ ఉన్న స్త్రీలంతా తొంగి తొంగి గొప్పగా చెప్పారట. పరమాత్మను ఎవరండి గుర్తించగలరు? ఏమయ్యా రామ, బ్రహ్మాదులకైనా నీమాయ తెలియవశమా. సుతుడనుచు దశరథుడు. దశరథుడికి ఏమర్థమయ్యాడు రాముడు? అబ్బాయి అని మాత్రమే. రామా 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 నువ్వు అడుగు వెళ్ళిపోతున్నావా, నువ్వు అడుగు వెళ్ళిపోతే నేను బతకలేను, నేను బతకలేను అని చచ్చిపోయాడు. ఆయనకి ఎంతవరకు రాముడు పరమాత్మ అని తెలియదు. పోనీ సుగ్రీవాదులో స్నేహితుడు, ఏముంది మా స్నేహితుడికి నేను సహాయం చేశా అని వాడు అలా అనుకున్నాడు. కానీ నిజంగా నీ తత్వాన్ని తెలిసిన వారు ఎవరున్నారు స్వామి? పరమ భక్తులకు మాత్రమే నువ్వు అర్థమవుతావు కదా అని అనుభవించదగిన వినయ్యేన్ పాపముగల తడం విశాలమైన తోళ్ భుజాలు కలిగినటువంటి ఈమె కోధిల దోషము లేనటువంటి వన్ మంగళకరమైనటువంటి పుగ నీ కళ్యాణ గుణాలన్నింటినీ కూడా కీర్తిస్తోంది. ఏమిటో కాసేపు నువ్వు దయాదేవి నీ దగ్గరే ఉంటుందంటుంది, నిన్ను మించిన దయావంతుడు లేదని అంటుంది. మన స్వామివారి విషయంలో ఒక శతకం ఉన్నది దయాశతకం అని వెంకటేశ్వర స్వామివారికి చెప్పలేనన్ని గుణాలు. దానిలో వారు అంటారు, స్వామి నీకు అనేక గుణాలున్నాయి. కొందరు జ్ఞానము చాలా గొప్పదని చెప్తారు, బలము చాలా గొప్పదని చెప్తారు, వీర్యము చాలా గొప్పదని చెప్తారు, తేజస్సు గొప్పదని చెప్తారు, ఐశ్వర్యం గొప్పదని చెప్తారు. నేనేమంటానంటే ఇవన్నీ దండుగా నీ దయాగుణమే గొప్పది. ఎదుట వారిని అర్థం చేసుకోవాలంటే ఆ హృదయం పేరే దయా అంటారు. ఆ దయ ఎక్కువగా ఎవరి దగ్గర ఉంది అంటే కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఉంది హృదయ. అందువల్ల హృదయానికి ఆ పేరు వచ్చిందట, దయ అక్కడ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారు ఆ హృదయ స్థానంలో ఎవరిని పెట్టుకున్నారు? లక్ష్మీ అమ్మవారిని పెట్టుకున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి మొక్కితే చాలు, స్వామి నాకు ఈ కష్టం ఉందంటే హృదయం కరిగిపోతుంది ఐసుగడ్డలాగా. అందువల్ల ఆయన దయాదేవిని హృదయంలో పెట్టుకున్నారట. కాబట్టి స్వామి మాకు తెలిసినంతవరకు నీ జ్ఞానము కన్నా, నీ బలము కన్నా, నీ ఐశ్వర్యం కన్నా గొప్పది దయ. కాబట్టి దారిలో పోయేటువంటి వాడికి మనం 10 రూపాయలు ఇస్తాం. ఎందుకని ఇచ్చావు నువ్వు? వాడి మీద ఏం కలిగింది? వాడు నీ జ్ఞానం విన్నాడనే కాదు, దయ కలగడం. కాబట్టి దయ ఉన్నప్పుడు మన దోషం కూడా కనపడదట. ఆ దయాగుణమే అన్ని గుణాల కంటే గొప్పది అని చెబుతుంది ఆ శతకం అంతా. దాన్ని వెంకటేశ్వర స్వామి వారికి అది చాలా గొప్ప కానుక అన్నమాటది. ఎవరైనా సరే దయాశతకం గనక రోజు చదివితే మీకు వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృప బాగా కలుగుతుంది. మృదు హృదయే దయే మృదిత కామహితే మహితే అని చెప్తారు. ఎంత దయమ్మా నువ్వు, మాలో ఉన్నటువంటి సమస్త దోషాలన్నింటినీ కూడా ఎగరగొట్టేస్తావు తల్లి. నువ్వు గొప్పవాడివి, సకల శాస్త్రాలు, సకలమైనటువంటి సామ్రాజ్యాలు కలిగితే నేను తప్పులు చేసినంత గొప్పవాడిని నా అంతవాడేవాడు లేడు. నువ్వు అక్కడ రాజువైతే నేను ఈ భూలోకంలో తప్పులు చేయడంలో రాజుని. ఇద్దరు రాజులు ఉండకూడదు కదా, కాబట్టి నన్ను తీసుకుని ఆ స్వామివారికి ఒప్పజెప్పు ఓ దయా అని అంటారు. పోనీ నేను పుణ్యం చేద్దామంటే నాకు శక్తి లేదు, పోనీ ఇంకేదైనా యజ్ఞయాగాదులు చేద్దామంటే నా దగ్గర డబ్బు లేదు, ఆయుష్ లేదు, ఆరోగ్యం లేదు, కాబట్టి నన్ను ఎలా క్షమించాలి నువ్వు? పాప పరిహారం అంటే కేవలం దయ చూపిస్తే చాలు. దయ చూపిస్తే అవుతుంది, ఇవన్నీ రద్దయిపోతాయి. కాబట్టి దయాగుణమే గొప్పది అని ఒకరు అంటారు. ఇంకొకరు అంటారు, కాదు పరమాత్మ యొక్క శౌర్యం గొప్పది అని వారు శౌర్య గుణాన్ని చెబుతూ ఉంటారు. ఇంకొకరు ఉంటారు, పరమాత్మ యొక్క వీర్య గుణము గొప్పది అని, ఆయన సృష్టి చేసేటువంటి గుణం గొప్పది అని కొందరు ఇలా వాదులాడుకుని ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క గుణమే గొప్పదని దాన్నే వాళ్ళు ఉపాసన చేస్తారు. నరసింహస్వామి భక్తులు ఉంటారు, పరమాత్మ యొక్క ప్రచండమైనటువంటి కోపంలో ఉన్న ఆ స్వామిని సటా పటల భీషణి అంటూ
ఆ స్వామి యొక్క ఉగ్ర రూపాన్ని స్మరణ చేస్తారు వారు. వారికి అదే గొప్పదిగా అనిపిస్తుంది. ఇలా భక్తులైనటువంటి వారు ఆయా గుణాలను అనుసంధించి ఉపాసన చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మా అమ్మాయి విని 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 వేదంగల్ చొల్లి ఆయా గుణాలకు వైలక్షణ్యాన్ని చెప్పి పిదత్వం బిరాహన్ స్తోత్రం చేయబడినటువంటి పరన్ ఉపకారకుడైనటువంటి సర్వేశ్వరుని యొక్క పాదంగల్ మేల్ అని ఇంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క గుణాలు చెప్పి చెప్పి స్వామివారిని కీర్తిస్తూ వారి పాదాలపైన ఉంచిన తులసి రోజు సహస్రనామం ఉంటుంది. దానిలో ఒక్కొక్క గుణాన్ని చెబుతూ ఒక్కొక్క నామం ఓం వెంకటేశాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం దయానిధయే నమః, ఓం శౌర్యవతే నమః అంటూ ఒక్కొక్క నామం చెబుతూ ఉంటారు. ఒక్కొక్క నామం చెప్పి ఒక్కొక్క తులసీదళం పెడుతూ ఉంటారు. ఆ తులసీదళాలన్నీ ఏమిటి, 1000 నామాలు. ఆ 1000 నామాల వెన్నుడు, ఆ నామాలతో పాదంగల్ మేల్ అని ఆ పాదాలపైన ఉంచినటువంటి ఆ తులసిదళాలను పైంబొన్ తుషాయ్ ఎన్నే ఆ తులసి మాకు కావాలి అని మంత్రాల ద్వారా, స్వామి గుణాల ద్వారా. అందులో ఒక్కొక్కరు ఆంజనేయ స్వామి ఒక రకంగా తులసి సమర్పిస్తారు, గరుడాళ్ళు వారు ఒక రకంగా తులసి సమర్పిస్తారు, నారదులు ఒక భావంతో ఇస్తారు, రుక్మిణీదేవి ఒక భావంతో ఇస్తుంది, ఆళ్ళువార్లు ఒక భావంతో ఇస్తారు. వివిధమైన గుణాలకు వాళ్ళంతా వశులైపోయి ఆ గుణమే గొప్పదని సమర్పించినటువంటి తులసీదళాలన్నీ కూడా పాదాల్లో కలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణ యొక్క పాదాల విందాల దగ్గర నుంచి ఉన్న స్పృహణీయమైన పైంబొన్ తుడాయ్ ఎన్నే ఓదుమాల్ అదే నాకు రక్షకము అని మా అమ్మాయి తీసుకుని వస్తోంది. వీరగుణము రూపగుణమాన సౌందర్యం, కొందరికి సౌందర్యం, అదేవిధంగా సద్విద్యలు అని కొన్ని ఉన్నాయి. దానిలో దహర విద్య, కోసల విద్య, శాండిల్య విద్య, వీళ్ళు ఒక్కొక్క రకంగా పరమాత్మని ఉపాసన చేస్తారు. నిత్య ముక్తులు వీళ్ళ శ్రీవైకుంఠంలో ఉంటారు. వాళ్ళు పరమాత్మకు ఉన్నటువంటి గుణాల్లో వాళ్లకు సర్వజ్ఞత్వ గుణం అంటే చాలా ఇష్టం వాళ్ళకి. అలాగనే ఆ విశిష్టమైన రూపాన్ని వాళ్ళు ఉపాసన చేస్తూ ఉంటారు, అదే గొప్పదని వాళ్ళు తులసిదళం పెడతారు. ఇక సద్విద్య ఉన్నవాళ్ళు స్వామి యొక్క స్వరూపం, స్వామి గుణం కావాలి అని ఆ స్వరూపాన్ని ఉపాసన చేస్తారు. ఇక దహర విద్య కలిగినటువంటి వాళ్ళు అక్షరాంతర్వర్తి రూపాస్యం, ఆ స్వామి అంతటా కూడా అంతర్వర్తిగా ఉంటారు, దాన్ని వాళ్ళు ఉపాసన చేస్తూ ఉంటారు. ఉపకోసల నిష్ఠులు జక్షశరీరం ఉపాసే, ఇక ఈ శరీరానికి సంబంధించినటువంటి వాటిని చెబుతూ వాళ్ళు ఈ ప్రపంచమంతా కూడా పరమాత్మ యొక్క శరీరం అని చెప్పి ఉపాసన చేస్తూ ఉంటారు. ఎవరు ఏ గుణాన్ని ఉపాసన చేసి తులసీదళాలు సమర్పిస్తున్నారో ఆ తులసీదళాల పరిమళమే ఓ దుమాల్ కావాలి చెబుతోంది. అనుభవించిన దానికి అవి యోగ్యము అని చెబుతోంది. అటువంటి మా అమ్మాయిని ఏమిటయ్యా ఇది పాపమా ఇది లేదా ఇంకేదైనానా అంటూ పాపం తల్లిగారు బాధపడుతున్నారట. ఏమిటి మా అమ్మాయి ఇట్లా మాట్లాడుతోంది అని. భాగవతోత్తములారా, నిర్దుష్టమైనటువంటి కళ్యాణ గుణాల్లో ఒక గుణాన్ని ఉపాసన చేసి ఆ గుణాలే ఇతర గుణాల కంటే కూడా గొప్పవి అని చెబుతూ భక్తుల చేత స్తోత్రం చేయబడేటువంటి నీ శ్రీపాద తులసినే ఈమె ఆశపడుతోంది. ఇది సారాంశం. కాబట్టి ఏం చేయదలిచావు, ఇది పిచ్చ లేకపోతే భక్త శరణాగత, ఈమెకు తులసి కావాలిట తులసి కావాలిట, ఇలాగా ఆయా గుణాలతో ఉపాసన చేసేటువంటి వారు సమర్పించే తులసి కావాలని కోరుకుంటోంది. కాబట్టి భాగవతోత్తములారా, మన ఇంట్లో తిరువారాధన చేసుకున్నా, మన ఊళ్ళో తిరువారాధన చేసిన, మన గుళ్ళో చేసిన, స్వామికి సమర్పించవలసినటువంటి విశేష వస్తువు ఏమిటంటే తులసి అని అర్థమవుతోంది. నమ్మాళ్ళ వార్ల యొక్క ప్రబంధాల్లో ఆ తులసిని ఎంతో గొప్పగా, మనమే మన దేవాలయంలో 2 మొక్కలు వేయాలి, మిగతా పువ్వులు పెట్టినా పెట్టకపోయినా కేశవనామాలతో తులసి దళాలతో అర్చన చేయాలి. ముఖ్యంగా అర్చకులైనటువంటి వారు స్వామివారి తీర్థాన్ని తయారు చేస్తారు. ఆ చేసుకునేటప్పుడు సుగంధ ద్రవ్యాలు ఏలా లవంగ కర్పూరం జాజి ఈ జాపత్రి ఇవన్నీ వేస్తారు.
దానితో పాటు తప్పకుండా తులసిని వేయాలి. తులసి వేసి కనుక ఇస్తేనే అది తీర్థం అవుతుంది. అది ఆ తులసినే అంటారు తులసి అమృత జన్మాసి. అమ్మా తులసి, నువ్వు అమృత జన్మవమ్మా. సదాత్వం కేశవ ప్రియే, నువ్వు కేశవునికి ప్రియమైనటువంటి దానివి. ఆయన కోసమే నిన్ను కోస్తున్నాను అని చెప్పి తులసి చెట్టుకు దండం పెట్టి మరీ ఒక తులసి దళం తీసుకురావాలిట. తులసి చెట్టు ఉందంటే ఏమిటి? అది పెరుమాళ్ళ కైంకర్యానికే అనన్య గతిత్వంగా అది ఇంకొకరికి చెందదు. ఆ తులసి ఇంకొకరిని ఆశ్రయించదు, ఇంకొకరి దగ్గర ఉండదు. అంత వైలక్షణ్యం కలిగినటువంటి ఈ పూజలో ఒకటే ఒకటి తులసి మాత్రమే. కాబట్టే తులసి దళాన్ని శ్రీమన్నారాయణుడికే సమర్పించాలి, ఆయన కోసమే పెంచాలి, ఆయన కోసమే ఇది ఇష్టమైందని భావించాలి. అటువంటి తులసి తీర్థాన్ని ప్రతినిత్యం కూడా దేవాలయాల్లో అది గొప్ప ఔషధంగా ఇస్తారు. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది? అకాల మృత్యు హరణం, అకాలంలో మృత్యువుని హరిస్తుంది ఆ తులసి తీర్థం. సర్వవ్యాధి నివారకం, చర్మరోగాలు మరొక రోగాలు ఉన్న తులసి విషహరం. సమస్త పాపక్షయకరం, సమస్త పాపాలను కూడా ఎగరగొడుతుంది. ఎందుకని? విష్ణుదేవునికి ప్రీతికరమైంది. దేవతలు తులసిని సమర్పిస్తారు, మానవులు, యక్షులు, గరుడులు, గంధర్వులు అందరూ కూడా పెరుమాళ్ళకు సమర్పించేదేమిటి? తులసి. అటువంటి తులసిని తప్పకుండా ఆశపడడంలో దోషమేమున్నది అని వ్యంగ్యంగా మనకి చెప్తున్నారు. దీనినే నా కుమార్తె కోరుకుంటోంది. ఆ తులసి వైభవం ఇంత అంతా కాదు సుమా. కాబట్టి నిరంతరం కూడా ఆ తులసిని మనం పెరుమాళ్లకు సమర్పించి తరిద్దాం అంటూ తులసి వైభవాన్ని చెప్తోంది. కాబట్టి మనందరికీ కూడా మంగళములు కలిగించుగాక. ఆళ్వార్ తిరువడిగళే శరణం. కోదిలబణ్ పుగళ్, కోదిలబణ్ పుగళ్ కొండు சமயங்கள் பேதங்கள் சொல்லி பிதற்றும் பிரான் பர பாதங்கள் மேலணி பைம்பொன் துஜா என்றே ஓதுமால் ஊழ்வினையாட்டியேன் தட தோழியே. ஆழ்வார் திருவடிகளே சரணம்.